హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ 60 యూట్యూబ్ ఛానల్. మనిషి ఎన్నో ఏళ్ల నుంచి గ్రహాంతర వాసుల కోసం అన్వేషిస్తున్నాడు. శాస్త్రవేత్తలు భూమి నుంచి రేడియో తరంగాలు పంపి ఏలియన్స్తో సంప్రదింపులు జరపాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ మనిషి పంపిన ఏ సందేశానికి ఏలియన్స్ ఇప్పటి వరకు జవాబు ఇవ్వలేదు. ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఎన్రికో ఫెర్మి తొలిసారిగా 1950లో ఈ విశ్వంలోని వివిధ గ్రహాలపై మనిషి లాంటి ఎన్నో తెలివైన జీవులు ఉండవచ్చని భావించారు. గ్రహాంతర వాసులు ఉంటే మనల్ని ఎందుకు సంప్రదించడం లేదనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఏలియన్స్కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈ వీడియోలో చూద్దాం. మన గెలాక్సీలోనే కనీసం 100 బిలియన్ నక్షత్రాలున్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ముగ్గురు విద్యావేత్తలు విరుద్ధమైన ఫెర్మి పారాడాక్స్ గురించి మళ్ళీ లెక్కలేశారు. వారు దీనికి సంబంధించి ఒక అధ్యయనం చేశారు. దానికి డిజాల్వింగ్ ద ఫెర్మి పారాడాక్స్ అని పేరు పెట్టారు. ఈ అధ్యయనం ప్రకారం ఈ విశ్వంలో ఉన్న ఒకే ఒక్క బుద్ధిజీవి మానవుడు మాత్రమే అని అంచనా వేశారు. అంటే దీని అర్థం ఒకటే, విశ్వంలో ఏలియన్స్ ఉండటం అనేది దాదాపు అసాధ్యం. ఈ అధ్యయనం చేసిన ముగ్గురు శాస్త్రవేత్తల్లో ఎండర్ సాండ్బర్గ్ ఒకరు. ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని ఫ్యూచర్ ఆఫ్ హ్యుమానిటీ ఇన్స్టిట్యూట్లో పరిశోధకులు. మరో శాస్త్రవేత్త పేరు ఎరిక్ డ్రెక్స్లర్. ఈయన నానోటెక్నాలజీ కాన్సెప్ట్ చాలా ప్రసిద్ధి చెందింది. వీరితో పాటు అకాడమిక్ సెంటర్లో ఫిలాసఫీ ప్రొఫెసర్ టాడ్ ఆర్ట్ కూడా ఈ అధ్యయనం కోసం పనిచేశారు. ఈ సరికొత్త అధ్యయనంలో ఫెర్మి పారాడాక్స్లోని డ్రెక్ సమీకరణం అనే ఒక గణిత ఆధారాన్ని విశ్లేషించారు. డ్రెక్ సమీకరణాన్ని మొదట్లో కూడా ఉపయోగించేవారు. దీని ద్వారా ఏ గ్రహాలపై జీవం ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తారో వాటి జాబితాను తయారు చేయవచ్చు. ఈ అధ్యయనంలో జీవుల మనుగడకు సంబంధించిన ఎన్నో అంశాలను పరిశీలించిన తర్వాత విశ్వంలో ఉన్న ఒకే ఒక్క తెలివైన ప్రాణి మనిషి మాత్రమే అనడానికి 39% నుంచి 85% వరకు అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. విశ్వంలో వేరే బుద్ధిజీవులు లేవని చెప్పడానికి ఒక స్పష్టమైన అవకాశాన్ని మేము గుర్తించాం. అలాంటి సంకేతాలు లభించకపోతే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తీవ్రమైన అనిశ్చితి ఆధారంగా విశ్వంలో మనం మాత్రమే ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉండవచ్చని మేము ఒక నిర్ణయానికి వచ్చాం అని వారు తమ అధ్యయనంలో పేర్కొన్నారు. అయితే ఏలియన్స్ లేదా విశ్వంలోని ఇతర భాగాల్లో ఉన్న జీవుల కోసం అన్వేషణ కొనసాగించాలని ఈ అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఏలియన్స్ ఉండే అవకాశం తక్కువే అయినా ఎక్కడైనా ఏదైనా తెలివైన గ్రహాంతరవాసి ఉండవచ్చని భవిష్యత్తులో అనిపిస్తే మనం ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం ఉండదు అని అధ్యయనంలో పాల్గొన్న సాండ్బర్గ్ అన్నారు. గ్రహాంతర జీవుల అన్వేషణలో విప్లవాత్మక మార్పులను తీసుకురాగల ఒక భారీ ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్ను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ అంటే నాసా అంతరిక్షంలోకి పంపనుంది. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఈ టెలిస్కోప్ పనిచేస్తుంది. దీని పేరు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. దీనిని నాసా 2021లో ప్రయోగించాలని భావిస్తోంది. విశ్వం తొలి దశలో ఏర్పడిన పాలపుంతలను కూడా పరిశీలించగల సామర్థ్యం దీనికి ఉందని నాసా చెబుతోంది. విశ్వం పరిణామక్రమంలోని ప్రతి దశను ఈ టెలిస్కోప్ అధ్యయనం చేస్తుంది. ప్రాణుల మనుగడకు అనువైన భూమి లాంటి గ్రహాలతో కూడిన సౌర వ్యవస్థల ఆవిర్భావం, మన సౌర వ్యవస్థ పరిణామక్రమంపై ఇది అధ్యయనం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన హబుల్ టెలిస్కోప్ స్థానంలో నాసా ఈ టెలిస్కోప్ను వినియోగించనుంది. JWST లో 6.5 మీటర్ల ప్రైమరీ మిర్రర్, అత్యంత శక్తివంతమైన కెమెరాలు ఉంటాయి. విశ్వంలో గ్రహాంతర జీవుల ఆనవాళ్లు ఏమైనా ఉంటే ఇది పసిగట్టగలదని పరిశోధకులు చెబుతున్నారు. సూర్యుడికి సమీపంలోని ఇతర నక్షత్రాల చుట్టూ పరిభ్రమించే గ్రహాల్లో వాతావరణం ఏమైనా జీవుల ఉనికి వల్ల ప్రభావితం అవుతుందా అనేది ఈ టెలిస్కోప్ గుర్తిస్తుంది. సమీప నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాల్లో జీవం ఆనవాళ్లను ఈ టెలిస్కోప్ గుర్తించగలదా లేదా అన్నది యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త జాషువా క్రిషన్సెన్ టాటన్ ఆయన బృందం సభ్యులు అధ్యయనం చేశారు. జీవం ఆనవాళ్లను గుర్తించే పనిని రానున్న కొన్నేళ్లలో చేపట్టగలమని జాషువా క్రిషన్సెన్ టాటన్ చెప్పారు. ఏదైనా గ్రహంపై జీవం ఉంటే అక్కడి వాతావరణంలో రసాయనిక మార్పులు ఉంటాయనే ప్రాతిపదికపై ఈ ప్రయోగం ఆధారపడి ఉంది.
ఈ అసమతౌల్యాన్ని గుర్తించగల సామర్థ్యం ఈ అధునాతన టెలిస్కోప్కు ఉందని పరిశోధకులు చెబుతున్నారు. జీవం ఉనికి వల్ల గ్రహాల వాతావరణంలో మార్పులు సంభవిస్తాయనే సూత్రీకరణను ప్రఖ్యాత శాస్త్రవేత్తలు జేమ్స్ లవ్లాక్, కార్ల్ సాగన్ విస్తృత ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఉదాహరణకు భూమినే తీసుకుందాం. భూమిపై ఉన్న సకల జీవరాశి నశించిపోతే ఇక్కడ ఉండే వాయువులో సహజమైన రసాయనిక చర్యలకు లోనవుతాయి. క్రమంగా భూవాతావరణంలో మరో భిన్నమైన రసాయన సమ్మేళనం ఏర్పడుతుంది. అంటే భూవాతావరణం జీవం ఉంటే ఒకలా, లేకపోతే మరోలా ఉంటుంది. గ్రహాంతర జీవుల అన్వేషణలో ఆక్సిజన్ లేదా ఓజోన్ ఆనవాళ్ల గుర్తింపును చక్కటి మార్గంగా పరిశోధకులు చాలా కాలంగా భావిస్తూ వస్తున్నారు. భూమి మీదున్న ప్రాణులకు వర్తించే జీవశాస్త్ర నియమాలే ఇతర గ్రహాల్లోని జీవులకు వర్తిస్తాయనే భావన ప్రాతిపదికపై ఈ అంశంపై పరిశోధనలు జరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ నియమాలకు అనుగుణంగానే గ్రహాంతర జీవులు ఉండాలనేమీ లేదు. అందువల్ల ఏదైనా గ్రహం సాధారణ వాతావరణంలో రసాయనిక అసమతౌల్యం ఏర్పడిందా, దీనిని చూపించే ఆనవాళ్ళేమైనా ఉన్నాయా అన్నది గుర్తించటం గ్రహాంతర జీవుల అన్వేషణలో కీలకమవుతుంది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఈ పని చేసి పెడుతుంది. నక్షత్రం టెలిస్కోప్ మధ్య ఏదైనా గ్రహం వెళ్ళినప్పుడు దానిపై పడే కాంతి ఆధారంగా గ్రహ వాతావరణంలో వాయువుల తీరును టెలిస్కోప్ అంచనా వేస్తుంది. అక్కడ ఉండే వాయువులను, వాటి మిశ్రమాన్ని బట్టి కాంతి రంగు, తరంగ దైర్ఘ్యములలో మార్పులు ఉంటాయి. ఈ మార్పులే ప్రాతిపదికగా గ్రహంలో ఏ రసాయనం ఎంత మోతాదులో ఉందో టెలిస్కోప్ అంచనా వేస్తుంది. అగ్నిపర్వతాలు బద్దలవ్వడం లాంటి ఘటనల వల్ల కూడా గ్రహ వాతావరణంలో అసమతౌల్యం ఏర్పడవచ్చు. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అందించే సమాచారాన్ని శాస్త్రవేత్తలు పూర్తిగా విశ్లేషించి గ్రహం వాతావరణ మార్పులకు కారణాలను గుర్తిస్తారు. అవి జీవుల ఉనికి వల్ల సంభవించిన మార్పులా లేక ఇతర కారణాల వల్ల ఏర్పడిన మార్పులా అన్నది నిర్ధారిస్తారు. జీవుల వల్లే అసమతౌల్యం ఏర్పడినట్లు తేలితేనే వాటి ఉనికి గురించి ప్రకటన చేస్తారని ఖగోళ శాస్త్రవేత్త జాషువా క్రిషన్సెన్ టాటన్ తెలిపారు. ఈ ప్రాజెక్టుపై నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ కలిసి పనిచేస్తున్నాయి. మార్చి నెలలో బహుశా దీన్ని ప్రయోగించే అవకాశం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ 60ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.